హలో గాయ్స్ అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను ఈరోజు నేను మీకోసం తీసుకొచ్చాను మీటిఆర్ గార్డెన్ ఎక్స్ప్లనేషన్ ఇన్ తెలుగు నేను ఈరోజు ఎపిసోడ్ ఫార్టీ ఫోర్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఎపిసోడ్ ఫార్టీ త్రీ వరకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను వాటి లింక్ ఇంద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి చూసి చూడండి అప్పుడే అర్థమవుతుంది లేకపోతే అర్థం కాకపోవచ్చు నా ఎక్స్ప్లనేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కన ఉన్న గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ 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 సపోర్ట్ మై ఛానల్ లైస్ స్టార్ట్ అవర్ ఎక్స్ప్లనేషన్ స్టార్టింగ్ సీలో మనకి చూపిస్తారు ఎఫ్ ఫోర్ నుండి పార్టీ చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే దామిషి త్వరగా కోలుకున్నందుకు ఇక్కడ మనకి చూపిస్తారు శాంకే ఉండి చెప్తుంది తను డ్రింక్ చేస్తే మళ్ళీ తనకు అనారోగ్యం గిట్లా అవుతుందేమో వద్దు అని చెప్తూ ఉంటుంది ఇక్కడ యాన్ నుండి తన మాటలకి చెప్తాడు నువ్వే అన్నావు కదా తను త్వరగా కోలుకుంటాడని కుక్కలా కానీ అంటూ ఉంటాడు ఇక్కడ ఇదంతా దూరంకించి శాంకే ఫ్రెండ్ గమనిస్తూ ఉంటుంది తను దూరంగా కూర్చుంటుంది ఎందుకంటే యాన్ని ఇంకెప్పుడు తను కలవనని చెప్పి ఉంటుంది కాబట్టి తను కొంచెం యాన్ ముందుకు రావాలంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటుంది తను చెప్పినందుకు అదంతా యాన్ గమనిస్తాడు తన దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇద్దరు మధ్యలో మాట్లాడుకోవడానికి ఎలాంటి మాటలు లేనదు కాసేపు మౌనంగా ఉంటారు కాసేపు యాన్ నుండి చెప్తాడు ట్యాంక్స్ చెప్తాడు ఎందుకంటే తను ఎంతో కష్టపడి తన కోసం ఆ బిల్డింగ్ కనిపెట్టినందుకు తను ట్యాంక్స్ చెప్తాడు అది విన్న తన నుండి చెప్తుంది ఏం పర్వాలేదు నేను కూడా తెలుసుకోవాలనుకున్నాను తను ఇంతకు నీకు ఏం చూపించాలనుకుందో అని అందుకే నేను కూడా సాయం చేశానని చెప్పేసరికి తనుండి చెప్తాడు లేదు నీకు ఏదో ఒకటి సాయం చేయాలి నేను అని చెప్పేసరికి తనుండి అడుగుతుంది అయితే నేను వేఎఫ్ టీ అనే కొత్త గ్రూప్లో చేరాను అందులో వచ్చి నువ్వు ఏమైనా క్లాసెస్ చెప్పొచ్చు కదా అని అడిగేసరికి తను కూడా ఇంకా దామిషి బయటకు వచ్చిన తర్వాత గిట్టి హక్ చేసుకుంటారు ఒకరినొకరు ఇక్కడ మార్నింగ్ ఉండి ఈ ఉండి ఇంకా తన ఫ్రెండ్తో కలిసి అడికి వస్తారు వేఎఫ్ టీ గ్రూప్లో వచ్చిన తర్వాత అక్కడ గమనిస్తాడు వాళ్ళ ఫ్రెండ్ని గమనించేసరికి తను కళ్ళర్కుండా ఒకరినొకరు చూసుకుంటూనే ఉంటారు వాళ్ళ మధ్య మాట కూడా ఉండవు ఇది గమనించిన వాళ్ళ ఫ్రెండ్కి అర్థమవుతుంది ఈ తనే తన ఫ్రెండ్ షూజిన్ అని తనకు అర్థమవుతుంది దాని తర్వాత నుండి యా నుండి తనతోటి మాట్లాడతాడు ఎలా ఉన్నావు నువ్వు ఎన్ని ఎన్న ఇలా అడుగుతూ ఉంటారు తనుండి చాలా నార్మల్గా మాట్లాడాలని ట్రై చేస్తూ ఉంటుంది కానీ ఇక తను మాట్లాడలేకపోతుంది తను ఇక్కడ యా నుండి వాళ్ళ క్లాసెస్ చెప్తూ ఉంటాడు ఇలా అలా టీ గురించి అంటూ కానీ తను మాత్రం క్లాసెస్ కట్టెంట్ కాదు తను ఉండి చాలా ఏడుస్తూ ఉంటుంది తను కూర్చొని తను చాలా బాధపడుతూ ఉంటుంది ఇక్కడ నెక్స్ట్ శాంకే ఫ్రెండ్ ఉండి కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది తను చాలా బాధపడుతూ ఉంటుంది యాన్ నుండి తన క్లాస్ అయిపోయిన యాన్ని తనకు పరిచయం చేయడానికి తీసుకొని వెళ్తుంది తను వాళ్ళిద్దరు కలిసిన తర్వాత నుండి ఈ చెప్తుంది శాంకే ఫ్రెండ్ తను యాన్ అని పరిచయం చేస్తూ ఉంటుంది తను కూడా తనకు తెలియనట్టుగా తను నటిస్తూ ఉంటుంది ఈ తను నీ గురించి చాలా చెప్తుంది ఎప్పుడు నీ గురించి అని చెప్తూ తను ఉండి అంటునేసరికి యా నుండి తనని బయటికి వెళ్ళడానికి అడుగుతాడు దాంతో తను కూడా ఒప్పుకుంటుంది బయటికి వెళ్ళడానికి ఈడ తను ఒంటరిగా మిగిలిపోతుంది ఈ శాంకే ఈ ఫ్రెండ్ తను వాళ్ళిద్దరూ అలా బయటికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే వాళ్ళిద్దరి మధ్యలో మాట్లాడుకోనికే మాటలు ఉండవు కాబట్టి వాళ్ళు వాళ్ళ చిన్నగా ఉన్నప్పుడు విషయాలు గుర్తు చేసుకుంటూ ఉంటారు ఎంత హ్యాపీగా గడిచాం యో అంటూ యాని ఇక్కడ ఉండి అడుగుతాడు నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వవా ఆ రోజు నేను నన్ను దయచేసి క్షమించు నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వు మళ్ళీ తిరిగి రిలేషన్షిప్ని కొనసాగించడం కోసం అని అడిగేసరికి తను కూడా ఉండి అంటుంది అయితే మన ఇద్దరం కలిసి మళ్ళీ అది చూడడానికి ఆ టెర్రస్ పైకి వెళ్దామా అని అడిగేసరికి తను కూడా ఒప్పుకుంటాడు ఇక్కడ నెక్స్ట్ డే మనకు చూపిస్తారు ఇక్కడ శాంకే ఫ్రెండ్ చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది వాళ్ళ ఇద్దరు కలిసారని తను ఉండి ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు నేనేం చేయాలి అని అనుకుంటూ ఉంటుంది అది గమనించిన శాంకే వచ్చి తను అడుగుతుంది ఏమైంది అని అడిగేసరికి ఉండి చెప్తుంది జరిగింది అది చెప్పేసరికి శాంకే ఉండి చెప్తుంది నీ వీళ్ళతో నీ కట్లోనే పొడుచుకున్నట్టు అయింది కదా నువ్వు అంటూ ఉంటుంది అది విన్న తనుండి చెప్తుంది యాన్ నా డ్రీమ్ బాయ్ నేను ఆ డ్రీమ్ నుంచి ఎప్పటికీ కోలుకోవాలని కూడా అనుకోవట్లేదు మేల్కోవాలని కూడా అని చెప్తూ ఉంటుంది తను చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక్కడ నెక్స్ట్ సీన్లో మనకి చూపిస్తారు ఇక్కడ తను వచ్చి షూజిన్ వచ్చి తనని కలుస్తుంది తనని కలిసి యాన్ ఇంకా తను ఇద్దరు కలిసి మళ్ళీ రిలేషన్షిప్ కొనసాగించాలనుకుంటున్నామని తనతోటి చెప్తుంది అది విన్న తన నుండి చెప్తుంది అయితే ఇది నాకెందుకు చెప్తున్నావు మంచిదే కదా అనేసరికి తనుండి చెప్తుంది నీ మనసులో ఏముందో నేను అర్థం చేసుకోగలుగుతాను నేను ఒక అమ్మాయిని కదా అని అంటూ ఉంటుంది నాకు ఎందుకో నీకు చెప్పాలనిపించింది అని తను చాలా బాధపడుతుంది కానీ తను బా బాధపడేది ఆడ చూపించదు తను ఇక్కడ శాంకయ్య దగ్గరికి వచ్చిన తర్వాత తను చాలా అంటే చాలా ఏడుస్తుంది తనని పట్టుకుని తను చాలా చాలా బాధపడుతూ ఉంటుంది ఇక్కడ వాళ్ళందరూ కలిసి తన బాధ తగ్గించడం కోసం డ్రింక్ చేయడం కోసం వెళ్తారు ఇక్కడ తను ఉండి చాలా అంటే చాలా డ్రింక్ చేస్తుంది నైట్ అవుతుంది నైట్ మొత్తం తను బాధతో ఆని ఉండి పాట పాడుతూ ఉంటుంది తను మొత్తం ఇదంతా దామేషి శాంకయ్య చూస్తూ ఉంటారు వాళ్ళు ఉండి చాలా బాధపడుతూ ఉంటారు తన కోసం తను ఎంత బాధపడుతూ ఉంటే ఉంటుంది వాళ్ళు ఉండి అనుకుంటారు కానీ తనే తన బాధ నుంచి బయటికి రావాలని అనుకోవద్దు తను చాలా బాధపడుతూ ఉంటుంది ఇక్కడ యా నుండి ఆ బిల్డింగ్కి ఎదురుగా నిలబడి వెయిట్ చేస్తూ ఉంటాడు తన కోసము తను ఫోర్కి రావాలనుకుంటారు కానీ వాళ్ళకి ఇద్దరికి నైట్ నిద్దరు రాకపోవడం వల్ల వాళ్ళు ఇద్దరు త్వరగా వచ్చేస్తారు టైంకి త్వరగానే వాళ్ళిద్దరు ఇద్దరు కలిసి మెట్లు స్టార్ట్ చేస్తారు మెట్లు ఎక్కడ స్టార్ట్ చేసిన తర్వాత తను వాళ్ళు చాలా అలసిపోతారు అలసిపోతే యా నుండి చెప్తారు కొంచెం సేపు రెస్ట్ తీసుకుందా నువ్వు చాలా అలసిపోయినట్టు నువ్వు అనేసరికి తన నుండి చెప్తుంది లేదు నేను రెస్ట్ తీసుకున్నా ఇప్పుడు టైం అయిపోతుంది మళ్ళీ అది చూడలేకపోతామేమో అని అంటూ ఉండేసరికి యా నుండి చెప్తాడు నువ్వు అస్సలుకి మారలేవు పాతలాగానే ఉన్నావు నువ్వు పాతలు ఇన్ని అస్సలు ఏ ఫిజికల్ యాక్టివిటీలో పాల్గొన్న త్వరగా అలసిపోతావు కానీ ఎప్పటికీ అప్ మాత్రం ఇవ్వవు ఖచ్చితంగా అది చేయాల్సిందే అని అంటూ ఉంటావు ఎంత అలసిపోయినా కానీ అస్సలుకి నువ్వు మారలేవు అని చెప్తూ ఉండేసరికి దాని నుండి చెప్తుంది ఎందుకంటే నేను నా తోడుగా నువ్వు ఉన్నందుకు నేను అసలు దేనికి భయపడను ఎందుకంటే నువ్వు నన్ను ప్రొటెక్ట్ చేస్తావని నాకు ధైర్యంగా ఉండేది అని చెప్పేసరికి యాన్ తన వైపు చూస్తుంటాడు ఇక్కడ మార్నింగ్ అవుతుంది ఎయిట్ అవుతుంది నైట్ మొత్తం వాళ్ళు డ్రింక్ చేస్తూనే ఉంటారు తను బాధపడుతూ ఉండడం వల్ల తనకు తోడుగానే ఉండడం వల్ల దంశకి చాలా నిద్ర వస్తూ ఉంటుంది తను ఉండి థ్యాంక్ యూ చెప్తుంది వాళ్ళిద్దరు తనకి తోడుగా ఉన్నందుకు నైట్ మొత్తం ఇంటికి కూడా వెళ్లకుండా ఇక్కడ అంతలోనే తనకి షూజిన్ ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి తనని యాన్ బిల్డింగ్ కాడ ఉన్నాడు ఆడ వెళ్ళి కలవమని చెప్తుంది పిలు పిలుస్తుంది అక్కడికి వెళ్తాం అని చెప్పేసరికి తను ఉండి అర్థం కాదు ఎందుకు తను నన్ను పిలిచింది వాళ్ళిద్దరు ఇప్పుడు కలిసి ఉంటారు కదా అని చెప్పేసరికి తను దామిన్షి ఉండి చెప్తాడు వెళ్ళు ముందైతే వెళ్తే కదా తెలిసది ఏంటో విషయం అనేది చెప్తాడు దామిన్షి ఇక్కడ తను బయలుదేరుతుంది యాన్ కలవడానికి అడిగి వచ్చిన తర్వాత తను గమనిస్తున్నాడు షూజిన్ ఉండి ఉండదు తను యాన్ ఒక్కడే ఉంటారు నిలబడి ఉంటాడు ఇక్కడ షూజిన్ ఉండి అడుగుతుంది ఏమైంది ఎందుకు తను వెళ్ళిపోయింది అని అడిగేసరికి తను జరిగిందా చెప్తూ ఉంటాడు ఇక్కడ నుంచి సీన్ అనేది కొంచెం పాస్ట్కి వెళ్తుంది పాస్ట్ లో వాళ్ళిద్దరు కలిసి టెర్రస్ పైకి వచ్చి ఉంటారు టెర్రస్ పైకి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు కలిసి అది నేను చూడాలనుకుంటారు కానీ అది చూడలేకపోతారు వాళ్ళు టైం లేట్గా వచ్చి ఉంటారు దాంతో వాళ్ళు చూడలేకపోతారు దాంతో శుజీ నుండి చెప్తుంది ఈ ఇప్పుడు నీకు అర్థమవుతుంది అయ్యాన్ మన ఇద్దరం ఎప్పటికీ కలవలేమని ఇది గుర్తు చేస్తుంది మనం పాస్ట్లో ఎంతో హ్యాపీగా గడిచి ఉండొచ్చు మన జ్ఞాపకాలు అన్నీ ప్రతి క్షణం ఎంతో హ్యాపీగా ఉండొచ్చు కానీ ఇప్పుడు అంతా మారిపోయింది మనం పాస్ట్ గురించి ఆలోచించుకుంటూ ఈ ప్రజెంట్ని మనం ఎంజాయ్ చేయడం మర్చిపోతున్నాం ప్రజెంట్ మనతో ఉన్న వాళ్ళు గుర్తించలేకపోతున్నాం పాస్ట్లో ఉండిపోతున్నాం మనము పాస్ట్ నుంచి బయటికి రావాలి అని మనకి ఇప్పుడు అర్థమవుతుంది కదా గడిచిపోయిన క్షీణం ఎప్పటికీ మళ్ళీ తిరిగి రాదు అని ఎంతగానో ప్రేమించి ఉండొచ్చు కానీ అది పాస్ట్లో మనకి ప్రేమ అనేది సినిమాలలో చూపించినంత బ్యూటిఫుల్గా ఉండదు ప్రేమ అనేది ప్రేమలో కొన్ని కొన్నిసార్లు ఓటమి కూడా ఉంటుంది ఈ మనము పాస్ట్ గురించి ఆలోచించుకుంటూ ఈ మూమెంట్లో మనతో ఉన్న వాళ్ళని గుర్తించలేకపోతున్నాము అని చెప్తూ ఉంటుంది ఇక్కడ మనకి తెలుస్తుంది తను షాంకే ఫ్రెండ్ గురించి చెప్తూ ఉంటుంది తను గుర్తు చేస్తూ ఉంటుంది తన కోసం పాస్ట్లో మన ప్రేమ ఎంత బలమైనదైనా కావచ్చు కానీ అది పాస్ట్లో గడిచిపోయిన క్షణం మాత్రమే ప్రేమ అనేది కాలంతో కూడా కూడా కలిసి అది కూడా మారుతూ ఉంటుంది నువ్వు ఒక్కప్పుడు నన్ను ప్రేమించవచ్చు కానీ ఇప్పుడు మాత్రం నువ్వు నన్ను ప్రేమించడం లేదు ఎందుకంటే నీ మనసులో ఒక గిల్టీ ఫీలింగ్ ఉంది కాబట్టి నువ్వు వీటికి నాతో పాటు చూడడానికి కలిసి వచ్చని చెప్తూ ఉంటుంది ఈయనే వీళ్ళిద్దరు కూడా విడిపోతారు ఇంతటితో మన ఎపిసోడ్ కూడా ఈనే ఎండ్ అవుతుంది నా ఎక్స్ప్లనేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు పక్కన ఉన్న గంట సింబల్ కొట్టడం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ 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 సపోర్ట్ మై ఛానల్